పుష్ప సినిమా ఊ అంటావా ఊ అంటావా సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. యూట్యూబ్లో 12 మిలియన్లకు పైగా వ్యూస్తో ట్రెండింగ్ నంబర్ 2లో ఉంది. మొదటి ప్లేస్లో ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఉండగా మ్యూజిక్ ట్రెండింగ్లో ఈ పాట టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. అసలే సుకుమార్ మార్క్ ఐటమ్ సాంగ్, అందున దేవి మ్యూజిక్. ఇక గ్లామర్ క్వీన్ సమంత స్టెప్స్, వీటన్నిటికీ తోడు ఇంద్రావతి చౌహాన్ వాయిస్ మత్తు కలిగించేలా ఉండడంతో శ్రోతలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సాంగ్ పాడిన ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహాన్ గురించి కూడా నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. ఇంద్రావతి చౌహాన్ ఫోక్ సింగర్, సినీ నేపథ్య గాయని మంగ్లీకు చెల్లెలవుతుంది. ఈమె కూడా జానపద పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. జార్జి రెడ్డి సినిమాలో జాజి మొగులాలి అనే పాట కూడా పాడారు. అలాగే కోటి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన బోల్ బేబీ బోల్లో పాటలు పాడారు ఈ హస్కీ వాయిస్ సింగర్. ఇక ఇప్పుడు ఏకంగా పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ పాడి ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక మంగ్లీ విషయానికి వస్తే, ఫ్రెండ్స్, మిగతా వీడియో చూసే ముందు ఇప్పటి వరకు మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరో రిక్వెస్ట్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, మిత్రులతోనూ షేర్ చేయించండి. మన యూట్యూబ్ ఛానల్ వీడియోలను షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తెలుగు రాష్ట్రాల్లో మంగ్లీ అంటే తెలియని వారు ఉండరు. తన గొంతు ద్వారా తెలుగువారికి దగ్గరైన మంగ్లీ నేటి తరం పాటల పవర్ హౌస్. ఆ గొంతుతో పాటు మనిషి కూడా ప్రత్యేకమే. అద్దాల బంజారా దుస్తుల అందాల తెలంగాణ యాసల యాంకర్గా బుల్లి తెరపైకొచ్చిన మంగ్లీ తన పాటలతో నేడు వెండి తెరపైన రాణిస్తున్నారు. అయితే మంగ్లీ చాలా ఈజీగా ఈ స్థాయికి వచ్చిందా అంటే లేదనే చెప్పాలి. గాడ్ ఫాదర్ లేకుండానే మంగ్లీకి ఈ స్థాయి రావడం వెనుక ఎన్నో ఇబ్బందులు దాగున్నాయి. మంగ్లీ ప్రయాణం బంజారా తాండాల్లోని దయనీయ జీవనానికి ప్రతీక అని కూడా చెప్పవచ్చు. అంతేకాదు కష్టాల నడుమ ఎగిసిన విజయస్ఫూర్తి పతాక అని కూడా చెప్పవచ్చు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లె తాండాలో 1994 జూన్ 10న మంగ్లీ పుట్టారు. మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్, తల్లిదండ్రుల పేర్లు బాలునాయక్, లక్ష్మీదేవి. అప్పటి పరిస్థితుల్లో కొన్ని వర్గాల్లో ఆడపిల్లల విషయంలో వివక్ష ఉండేది. అయితే వివాహమైన 12 ఏళ్ల తర్వాత మంగ్లీ పుట్టడంతో అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక్కటేనని భావించేవారు ఆమె తల్లిదండ్రులు. పేద బంజారా కుటుంబంలో పుట్టిన మంగ్లీ అక్కడికి సమీపంలోని స్థానిక పాఠశాలలోనే 5వ తరగతి వరకు చదివారు. 6 నుండి 10 వరకు ఆర్డిటి గర్ల్స్ హై స్కూల్లో చదివారు. మంగ్లీకి 2 చెల్లెళ్ళు ఓ తమ్ముడు ఉన్నారు. మంగ్లీ తల్లిదండ్రుల ఆదర్శాలు ఉన్నతంగానే ఉన్నా పేదరికం మాత్రం వెంటాడింది. దీంతో 3వ తరగతి చదివే సమయంలోనే మంగ్లీ ఇంటి పనులు చేయాల్సిన బాధ్యత భుజాన వేసుకుంది. పొద్దున్నే అమ్మా నాన్న పొలం పనులకు వెళ్తే చెల్లెల్ని తమ్ముడిని చూసుకోవడం, వంట చేసి అమ్మా నాన్నలకు రొట్టెలు అందజేయాల్సిన బాధ్యత కూడా భుజాన వేసుకున్నారు. అదే సమయంలో స్కూల్కి కూడా వెళ్లి చదువుకునేవారు. నాన్న బాలునాయక్ అంటే మంగ్లీకి చాలా ప్రేమ. అందుకే సెలవు రోజున తండ్రి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లేవారు. అదే సమయంలో పొలం పనులు చేస్తూనే కొన్ని పాటలు పాడడం కూడా అలవాటైంది. మంగ్లీ గొంతు, మంగ్లీ పాడే విధానం నచ్చి ఉన్నంతలోనే ప్రోత్సహించేవారు తల్లిదండ్రులు. అయితే ఆర్థికంగా చాలా పేద కుటుంబం కావడంతో మంగ్లీ స్కూల్కి వెళ్లడమే కష్టమయ్యేది. అప్పటికే పొలం నుంచి వచ్చే ఆదాయం కంటే అప్పులు విపరీతంగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో తనకి ఆసక్తి ఉన్నా సంగీతం నేర్చుకోవడానికి మంగ్లీ కొంత వెనుకంజ వేశారు. పదో తరగతి తర్వాత పాటలపై మరింత దృష్టి పెట్టారు. తమ వర్గంలో ఉదయం నుంచి రాత్రి వరకు చేసే ప్రతి పనికి సంబంధించి పాటలు ఉండడంతో ఆ పాటలను ప్రాక్టీస్ చేసేవారు. అప్పటికే అనంతపురం జిల్లాలో ఆర్డిటిగా పిలిచే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మంగ్లీకి చేయూతనిచ్చింది. అప్పట్లో మారుమూల ప్రాంతాల్లో మూఢనమ్మకాలను రూపుమాపే లక్ష్యంతో పాటలు రూపొందించి మంగ్లీ చేత పాడించేవారు. కొన్ని చోట్ల మంగ్లీ పాటలు పాడే విషయంలో కట్టుబాట్ల రూపంలో ఆంక్షలు ఎదుర్కొన్నారు. తను 8వ తరగతి చదువుతున్న సమయంలో పంజాబ్లో జాతీయ యువజనోత్సవాలకు ఆహ్వానం అందింది. అయితే కట్టుబాట్లు, ఆంక్షల రూపంలో ఎదురైన ప్రతిబంధకాలను తండ్రి సహకారంతో, ఆర్డిటి సభ్యుల ప్రోత్సాహంతో అధిగమించారు. ఆ పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి పొందారు. అప్పటి నుంచి ఆర్డిటితో పాటు శ్రేయోభిలాషులు కూడా పూర్తి స్థాయిలో సంగీతంపై దృష్టి పెట్టమని ప్రోత్సహించడంతో పాటు ఆర్డిటి నుంచి ఆర్థిక సాయం కూడా అందింది. దీంతో 10వ తరగతి తర్వాత ఎస్వి విశ్వవిద్యాలయం నుండి మ్యూజిక్ అండ్ డాన్స్ డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నారు. అయితే డిప్లొమా కోర్సులో టాపర్గా ఉంటున్న
ఇంట్లో ఆర్థిక పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది. తన చదువుకి కావాల్సిన ఫీజులు ఆర్డిటీ భరిస్తున్నా మిగతా ఖర్చులన్నీ తన కుటుంబానికి భారంగా మారాయి. అప్పటికే తన కోసం తన తండ్రి చాలా అప్పులు చేయడంతో విద్యాభ్యాసం కొనసాగించాలా వద్దా అనే ఆలోచనకు వచ్చారు మంగ్లీ. ఇంట్లో అప్పులు పెరిగిపోవడం, తన కోసం కుటుంబమంతా కష్టపడడం, అన్ని అవసరాలు మానుకొని తన కోసం వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే తాను సంపాదన లేకుండా కేవలం చదువుకోవడం ఏంటనే ఆలోచనకు వచ్చారు. థర్డ్ ఇయర్లోనే తాను విద్యాభ్యాసానికి స్వస్తి చెబుతానని యూనివర్సిటీలో చెప్పారు మంగ్లీ. అయితే యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందుకు ఒప్పుకోలేదు. ఈ ఒక్క సంవత్సరం ఆగితే యూనివర్సిటీ టాపర్ అవుతావు, లైఫ్ మారుతుంది అని ధైర్యం చెప్పారు. అయినా మంగ్లీ వినలేదు. ఒకరోజు కాలేజీలో చెప్పకుండా ఉన్న పలంగా వదిలేసి తన గ్రామానికి వెళ్లిపోయారు. ఇంట్లో పరిస్థితి అప్పటికే చెప్పలేని విధంగా మారింది. తండ్రి మంగ్లీని వారించే యత్నం చేసినా మంగ్లీ వినలేదు. కుటుంబ బాధ్యతలు మోసేందుకే సిద్ధమయ్యారు. తరువాత తన కాలేజీ సీనియర్ల సహకారంతో బాచ్పల్లిలో ఓ ప్రైవేటు స్కూల్లో మ్యూజిక్ టీచర్గా చేరారు. అక్కడే హాస్టల్లో ఉంటూ అదనపు ఆదాయం కోసం హోమ్ ట్యూషన్లు చెప్పారు. అప్పట్లో అన్ని కలిపి నెలకు 10,000 రూపాయలు చేతికొచ్చేవని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు మంగ్లీ. అదే సమయంలో టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తి చేశారు. ఆ క్రమంలో తన గురించి తన గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న జానపద గాయకుడు భిక్షు నాయక్ నుంచి పిలుపు రావడంతో ఆయనను కలిశారు. మంగ్లీ పాటలు విన్న ఆయన తన బృందంలో ఒకరిగా ఉండమన్నారు. కొన్ని రోజుల తర్వాత జానపదాలు పాడే విధంగా గొంతును సవరించారు. ఆ తర్వాత భిక్షు నాయక్ ఓసారి V6 ఛానల్లో జానపద కార్యక్రమానికి మంగ్లీని పంపారు. అక్కడ మంగ్లీ పాటలు మాటలు విన్న ఆ ఛానల్ యాజమాన్యం మంగ్లీతో మాట్లాడుతూ యాంకరింగ్ చేస్తారా అని అడిగారట. అన్నీ తామే నేర్పుతామని చెప్పారట. మొదట్లో భయపడినా తర్వాత ఒప్పుకున్నారు మంగ్లీ. అప్పటి వరకు సత్యవతిగానే అందరికీ తెలుసు. V6 లో చేరాక సత్యవతి పేరు కంటే క్యాచీ పేరు ఎంచుకోవాలని సూచించడంతో తన తాతమ్మ పేరులో ఉండే మంగ్లీ పదాన్ని ఎంచుకున్నారు సత్యవతి. దీంతో మాటకారి మంగ్లీ ఎపిసోడ్ మొదలైంది. అప్పట్లో ఈ ప్రోగ్రాం చాలా ఫేమస్ అయింది. తర్వాత ధూమ్ధామ్ ముచ్చట్లు, తీన్మార్ న్యూస్లతో ఫేమస్ అయ్యారు. ఉత్తమ ఎంటర్టైన్మెంట్ యాంకర్గా నేషనల్ టీవీ అవార్డు, ఈనాడు వసుంధర అవార్డులను గెలుచుకున్నారు. అయితే తాను నేర్చుకున్న సంగీతానికి దూరం అవుతున్నాననే ఆలోచనతో అక్కడ మానేసి మైక్ టీవీ యూట్యూబ్ ఛానల్లో చేరారు. ఆ ఛానల్లోనే పాడిన రేలా రేలా పాటతో సెలబ్రిటీ సింగర్ అయ్యారు. ఆ తర్వాత విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. అప్పుడే తొలిసారి ఫ్లైట్ ఎక్కారు. బతుకమ్మ పాటతో ప్రజలకు మరింత దగ్గరయ్యారు మంగ్లీ. అదే క్రమంలో సినిమాల్లో పాడే అవకాశం కూడా వచ్చింది. శైలజారెడ్డి అల్లుడు టైటిల్ సాంగ్, నీది నాది ఒకటే కదా, వేర్ ఇస్ వెంకటలక్ష్మి, సప్తగిరి LLB సినిమాల్లో పాడారు. అలా వైకుంఠపురంలోని రాములో రాములా పాట, జార్జీ రెడ్డి సినిమాలో వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ పాట సూపర్ హిట్ అయ్యాయి. ఇక మంగ్లీ గోర్ జీవన్ అనే లంబాడి చిత్రంలో హీరోయిన్ గా నటించారు. బంజారా ఆడపిల్లల్ని కాపాడుకోవాలంటూ సందేశం ఇచ్చే చిత్రం ఇది. ఇందులో పాటలు పాడడమే కాకుండా ఫైట్లు కూడా చేశారు. ఇక ఓ ఇంటర్వ్యూలో మంగ్లీ తన తల్లిదండ్రుల గురించి చెప్పిన విషయం వింటే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి. ఈనాడు వసుంధర అవార్డుకు మంగ్లీ ఎంపికైన సందర్భంలో మంగ్లీ ఆ విషయాన్ని తన తల్లికి చెప్పారట. అయితే ఆ విషయం విన్న తల్లి ఆనంద బాష్పాలు చూసిన మంగ్లీ ఎందుకంత ఎమోషనల్ అయ్యావు అని అడిగారట. అందుకు మంగ్లీ తల్లి మాట్లాడుతూ, మాకు పెళ్లైన చాలా రోజుల దాకా పిల్లలు లేరమ్మా, 12 ఏళ్ల తర్వాత నువ్వు నా కడుపులో పడ్డావు, లేక లేక కడుపు పండింది, కానీ ఆడపిల్ల పుట్టింది. బంధువులందరిలోనూ సూటిపోటి మాటలు మొదలయ్యాయి. దీంతో నిరంతరం నీ బతుకు ఏమవుతుందో అని భయపడేదాన్ని, ఒక్కోసారి ఏడ్చేదాన్ని. అవన్నీ గుర్తుకొచ్చాయి. ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. కుటుంబానికి అండగా ఉంటున్నావు, తమ్ముడిని చెల్లెల్ని చక్కగా చదివిస్తున్నావు, ఇంటికి పెద్ద కొడుకు అయ్యావు అన్నారట. ఈ మాటలు విన్న మంగ్లీ తన తల్లిని వాటేసుకుని రెండు కన్నీటి చుక్కలు రాల్చానని చెప్పారు. ఎక్కడో మారుమూల తండాలో పుట్టిన మంగ్లీ నేడు ఈ స్థాయికి రావడానికి ఆసక్తి, పట్టుదల, పోరాట పటిమ, కుటుంబ ప్రోత్సాహం కారణమని చెప్పవచ్చు. అదే సమయంలో నేటి యువతకు మంగ్లీ జీవితమే ఓ సందేశమని కూడా చెప్పవచ్చు. ఇంద్రావతి చౌహాన్ విషయానికి వస్తే, ఇంద్రావతి చౌహాన్ మంగ్లీ పెద్ద చెల్లెలు. చిన్నతనం నుంచి మంగ్లీ అడుగుజాడల్లోనే నడిచారు. అక్క వద్దే పాటలు పాడడం నేర్చుకున్నారని చెప్పవచ్చు. 10 ఏళ్ల నుంచే జానపదాలే తన మాటలయ్యాయి. కోటి న్యాయ నిర్ణేతగా బోల్ బేబీ బోల్ రియాలిటీ షోలో కూడా పాడారు. జార్జి రెడ్డి సినిమాలో ఇంద్రావతి ఓ పాట కూడా పాడారు. జాజీ మొగులాలే అనే పాట పాడారు.
2015లోనే V6 ఛానల్లో తన అక్క మంగ్లీకి ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంద్రావతి చౌహాన్. ముద్దుల మేనమామ అనే పాట పాడి వినిపించారు. ఈ ఇంటర్వ్యూలో ఈ పాట ఎవరు నేర్పించారు అని మంగ్లీ అడిగితే మా అక్క నేర్పించిందని చెప్పారు ఇంద్రావతి చౌహాన్. ఇక మరో ఛానల్లో వచ్చిన నా పాట స్వరాల సయ్యాట ఎపిసోడ్లో ఆడపిల్లల గురించి సంచలన పాట పాడారు. ఆడబొమ్మనో అరటి ఆకునో మల్లె తీగనో కాదమ్మా అని పాట పాడారు.